నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో న్యూమరాలజీ అంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ లెటర్స్ చెప్పిన నంబర్స్ చెప్పిన అందులో హెడ్ కాంబినేషన్ ఏదైనా ఉంది అని అంటే ఎస్ అనే లెటర్. అది తెలిసి ఆ లెటర్ చాలా వ్యూస్తో పాటు చాలామందికి నేమ్ కరెక్షన్కి కూడా మీకు కూడా క్లయింట్స్ వచ్చి ఉంటారు అని అనుకుంటున్నాను. చాలా ఎందుకంటే అంతలా చూశారు మీరు చెప్పినటువంటి ఎస్ అనే లెటర్. సో కొత్త సంవత్సరం వస్తుంది అండ్ దానికి సంబంధించినటువంటి కూడా చాలామంది ఒక హోప్తో ఉంటారు. మళ్ళీ మాట్లాడుకుందాము. ఎస్ అనే లెటర్ క్యారెక్టరిస్టిక్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? 2022లో వాళ్ళకి సంబంధించినటువంటి ఏ నెంబర్తో కనుక మ్యాచ్ అయితే లైఫ్ పండగలా ఉంటుందంటారు? చాలా చాలా స్పెషల్ లెటర్, ఎందుకంటే చాలా నిజాయితీ ఉన్న లెటర్. లాయల్, హానెస్టీ, ఇవన్నిటికి అర్థం లెటర్ ఎస్సే. అంటే వీళ్ళకి ప్రేమ ఎక్కువ, నిజాయితీ ఎక్కువ, దీనివల్ల వీళ్ళు కష్టాలు కూడా ఎక్కువ పడుతున్నారు. ఎందుకంటే ఎవరినన్నా వీళ్ళు ఇష్టపడితే అంత కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మేస్తారు. తెలివైన వాళ్ళు, కష్టపడేవాళ్ళు, టార్గెట్స్ ఉంటాయి వీళ్ళు కూడా, డబ్బు సంపాదించాలి, పైకి వెళ్ళాలని. బట్ ఎవరన్నా బాధలో ఉంటే తట్టుకోలేరు, డబ్బులు దానం చేసేస్తారు, డబ్బులు నమ్మిన వాళ్ళకి ఇచ్చేస్తారు, తెలిసి తెలిసి కష్టాల్లోకి వెళ్తారు. చాలా చెప్పాలంటే నంబర్ ఎస్ కానీ కరెక్ట్గా పెట్టుకుంటే వీళ్ళకన్నా మించిన లెటర్ లేదు. సో లెటర్ ఎస్, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, దయాగుణం ఉంది, టాలెంట్ ఉంది. బట్ వీళ్ళకి మెయిన్ ఏమంటే ఒక బంధానికి లొంగిపోయి ఉంటారు. అంటే ఎవరినైనా ఇష్టపడినా వాళ్ళకే హానెస్ట్గా ఉండే రకం ఎస్ వాళ్ళు. అన్ని లెటర్స్ కొన్ని మాయలు కూడా చేయొచ్చు, కానీ ఎస్ వాళ్ళు నిజాయితీకి మరో రూపం. మరి పర్టికులర్ అమ్మాయిలు అయితే ఒక బంధం అనుకుంటే ఇంకా సచ్చినా ఎన్ని అడ్డంకాలు వచ్చినా అతని కోసం ఏళ్ళు ఏళ్ళు వెయిట్ చేసిన వాళ్ళు, ఒక 5 ఏళ్ళు వెయిట్ చేసిన వాళ్ళు, 8 ఏళ్ళు వెయిట్ చేసి ఇంట్లో ఒప్పుకోక ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ చాలా దగ్గరకు ఏమంటే వీళ్ళు నమ్మిన వాళ్ళే వీళ్ళని మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి అది సౌందర్య కావచ్చు, అంటే ఆమె యాక్సిడెంట్ చనిపోయింది, సావిత్రి, అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ సావిత్రి. చాలామంది నేను చూసి, ఇప్పుడు హీరో సుశాంత్ సింగ్ ఉన్నాడు, ఆయన ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఓకే, సూసైడ్ చేసుకున్నాడు. బట్ అతను సూసైడ్ వద్దు అని, చిక్కోరే అనే సినిమాలో సూసైడ్లు వద్దు, మనం ఇలా బతకాలని సినిమాలో చూపించాను. ఎంఎస్ ధోని సినిమాలో హీరో, అవును, సినిమాకి 5 కోట్లు 7 కోట్లు తీసుకునే హీరో, మంచి మంచి మనసున్న హీరో, చాలా అందంగా ఉంటాడు, చాలా స్టైలిష్, మ్యాన్లీ లుక్, చాలా చాలా ముందు చూపున్నాడు. చంద్రగ్రహం పైన కూడా ఒక ప్లాట్ కొనుక్కున్నాడు, రోజు చూసుకుంటాడు అబ్బాయి. బట్ ఆ లెటర్ ఎస్ వాళ్ళు ఏమంటే ఆ వచ్చే బాధల్ని తొందరగా వాళ్ళు తట్టుకోలేరు. వేరే లెటర్ వాళ్ళు ఆ బాధలు తట్టుకొని జయించి ముందుకు వెళ్ళగలరు. లెటర్ ఎస్ వాళ్ళు ఆ బాధతోనే కురుంగి అట్లే డౌన్ అయిపోయి హెల్త్ పాడు చేసుకోవడం, టీవీ యాక్టర్ శ్రావణి సూసైడ్ చేసుకుంది, కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ 8,000 కోట్లు ఆస్తాయి ఆయనకి, చిన్న చిన్న నష్టాలు, సూసైడ్ చేసుకుని కాఫీ డేలో దూకేసి ఆయన. అంటే లెటర్ ఎస్ వాళ్ళు ఆ వచ్చిన బాధల్ని జయించాలంటే ఆ పేరులో దే నీడ్ ఎనర్జీ. ఇప్పుడు లెటర్ ఎస్లో పడిపోయిన వాళ్ళు, అందరూ కరెక్షన్ తీసుకున్న వాళ్ళు, మన సుచరిత సిస్టర్, నౌ షీస్ ద హోమ్ మినిస్టర్. సో ఇదే రూమ్లో 2017లో కరెక్షన్ ఇచ్చాను. ఈరోజు షీఈస్ డూయింగ్ వెరీ గుడ్, మంచి నాయకురాలుగా నేను 2 సార్లు కలిశాను, చాలా రెస్పెక్ట్. నాన్నగారు అమ్మగారు కలిసినప్పుడు షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే నేనేం ఎందుకు చెప్తున్నానంటే లెటర్ ఎస్లో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, టాప్ ఆఫ్ ది అర్త్ వెళ్ళడానికి క్వాలిటీస్ ఉన్నాయి. ఆ 1-2 నెగిటివ్స్కి వెనక్కి వెళ్ళొద్దండి, ఈ మంచి లైఫ్ని చిన్న చిన్న కాజులకి ఎండ్ చేసుకోవద్దండి, చాలా మంచి లైఫ్ ముందు ఉంది. ఈ నేమ్ కరెక్షన్ తీసుకున్న వాళ్ళకి ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది. వీళ్ళకి ఏ లెటర్ తోటి కనుక అపోజిషన్లో కనుక చూసుకుంటే ఏ లెటర్ తోటి కాంపిటీషన్ ఉంటుంది, భార్యాభర్తల విషయంలో కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో యూజువల్గా ఏమంటే ఈ లెటర్ ఎస్ వాళ్ళు ప్రేమకు బానిసలు వీళ్ళు. అంటే నమ్మిన బంధానికి వాళ్ళు ఎంత డబ్బులు అడిగినా సంతకాలు పెట్టి ఇచ్చేయడం, నగలు ఇచ్చేయడం. కాబట్టి ఎక్కువ దగ్గరలో వీళ్ళకి లవ్ మీ లైఫ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ వీళ్ళకి, అరేంజ్ మ్యారేజ్లో వీళ్ళకి మోసాలు ఉండవు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ బాగుండాలంటే లెటర్ ఎస్ వాళ్ళు లెటర్ ఏ కానీ జే కానీ, జే లెటర్ చాలా మంచి క్వాలిటీస్, ఎస్కి జేకి బాగా మ్యాచ్ అయిపోతాయి. సి లెటర్ కానీ మ్యాచ్ చేసుకుంటే వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రావు. అదే నంబర్స్ అయితే, నంబర్స్ ఒక 6 తప్పించి, లెటర్ ఎస్ అంటే పైథాగరస్లో నంబర్ 1, చాల్డిన్లో నంబర్ 3, ఈ 1కి 3కి శత్రువు 6 నంబర్ తప్పించి ఇంకా ఏ నంబర్ చేసుకున్నా
వీళ్ళ లైఫ్ బాగుంటుంది, ఎలాంటి అడ్డంకులు రావు. ఎందుకంటే మనం చూసింది చాలామంది అంటారు, మొన్న చాలామంది అడిగారు నన్ను, సార్ మీరు ఎస్ లెటర్ గురించి చెప్తున్నారు, సల్మాన్ ఖాన్ ఉన్నాడు కదా, షారుఖ్ ఖాన్ ఉన్నాడు కదా, ఇలా చాలామంది పేర్లు చెప్పారు. దాంట్లో చాలామంది పేర్లకి టీవీలో వచ్చేసాయి మొన్నంత జరిగిందని చూసాం మనం. షారుఖ్ ఖాన్ కొడుకు వల్ల ఆయన చాలా ఇమేజ్ డ్యామేజ్ కూడా అట్లే ఉంటాయి. సల్మాన్ ఖాన్ ఇంకా మ్యారేజ్ కాలేదు, అంటే వివాదాలు మనకు తెలిసిన కొన్ని బయటికి. అప్పుడు జింక కేసు, సంజయ్ దత్కి ఏమో AK-47 వల్ల, ఆయన సునీల్ దత్ ఎంపీగా ఉన్నాడు కాంగ్రెస్ పీరియడ్లో, కొడుకు వల్ల ఆయన లెటర్ చేస్తే ఆయన సఫర్ అయ్యాడు, వాళ్ళ వైఫ్ క్యాన్సర్ చనిపోవడం, కొడుకు చెడపేరు తెచ్చుకోవడము. వీళ్ళంతా మంచి పిల్లకాయలే, కానీ ఏమంటారంటే రాంగ్ ఫ్రెండ్షిప్ల వల్ల దెబ్బతిన్నారు. బేసిక్గా సంజయ్ దత్ మంచి, చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, ఫ్రెండ్స్కి ప్రాణం ఇచ్చే వ్యక్తి, బట్ డైవర్స్ అయ్యింది. AK-47 కేసు, డ్రగ్స్ కేసు, ఈ లెటర్ వేస్తూ ఏమంటే పర్టికులర్గా ఎక్కువ పేరు వచ్చే కొంచెం ప్రమాదం ఎక్కువ ఉంటుంది. సో కరెక్టెడ్ నేమ్ ఈజ్ ఆల్వేస్ ఎ ప్రొటెక్టెడ్ నేమ్. సో వీళ్ళు ఎస్ వాళ్ళు పింక్ కలర్, పర్పుల్ కలర్, వైలెట్ కలర్ ఎక్కువ వేసుకోవాలి, గ్రీన్ కలర్ అవాయిడ్ చేయాలి. వీలైతే ఒక అమితిస్ట్, మోర్ దెన్ 5 క్యారెట్స్, 5 కన్నా తక్కువ వేసుకోకూడదు. లక్కీ స్టోన్ అమితిస్ట్ అని ఒక స్టోన్, ఓకే, ఇది మోర్ దెన్ 5 క్యారెట్స్, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్, బంగార వెండి అనేది మన స్తోమత బట్టి. ఈ స్టోన్ ఏం చేస్తుందంటే మనిషిని హెల్తీగా, మైండ్ ఎక్కువ ఆలోచించే ముందు చేస్తుంది అనమాట. అంటే దిగులు పడినప్పుడంతా ఈ స్టోన్ ఎనర్జీ ఇస్తుంటుంది, ఓకే, యాక్టివేట్ అయిపోతారు. అదేముందులే, ఎక్కువ దిగులు పడితే లెటర్ ఎస్ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు సార్. ఇప్పుడు ఎక్కువ నేను ఏమని చూసింది, లెటర్ ఎస్ వాళ్ళు సైకాట్రిస్ట్లు ఎక్కువ కలవడం, నిద్ర రావట్లేదు, మేల్కొని ఉంటున్నాము, మనసు బాగాలేదు, ఈ లైఫ్ ఎందుకు అనేవాళ్ళు ఎక్కువ వేస్తారు. నాకు చాలామంది లెటర్ ఎస్ వాళ్ళు వాట్సాప్లు పెడుతుంటే చూస్తే నాకు అప్పుడు బాధ అయిపోయి, ఈ బిడ్డ ఎంత బాధపడతా ఉంది, పెళ్ళయింది 6 మంత్స్ అయ్యింది, డిస్టర్బెన్స్ వచ్చేసి దూరంగా ఉన్నాము, ఇట్లా చాలా చూస్తుంటాం కాబట్టి. అయితే వీళ్ళకి ఏ డేస్ ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి? లెటర్ ఎస్ వాళ్ళకి మండే, ఫ్రైడే అండ్ సాటర్డే చాలా బాగా కలిసి వస్తాయి. ఈ రోజులు ఏం చేసినా చాలా బాగుంటుంది. మండే ఫ్రైడే అండ్ సాటర్డే గ్రీన్ బట్టలు అవాయిడ్ చేయాలి. లెటర్ వీతో రిలేషన్స్ వద్దు, నేను చెప్పిన లెటర్స్ రిలేషన్స్ బాగుంటాయి. అండ్ ఈ లెటర్ ఎస్ వాళ్ళకి కానీ పేరు బాగుంటే అన్ని లెటర్స్ని డామినేట్ చేస్తారు, ఓకే, అంటే అది ఫ్లెక్సిబుల్ లెటర్ అనమాట. దిస్ ఇస్ లెటర్ ఆఫ్ స్టార్ట్ స్టాప్, వెరీ సెన్సిటివ్ లెటర్. ఆ కరెక్షన్స్ ఆ సెన్సిటివిటీ పోతుంది అనమాట. నాకు ఇన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు మనకు ఒక మైనస్ ఉండొచ్చు ఆ లెటర్ వాళ్ళకి. కరెక్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ప్లస్లే చూస్తారు, మైనస్ చూడరు. అవును, కరెక్షన్ లేని ఎస్ వాళ్ళు ఏమంటే ఆ లేనిదే చూస్తారు అనమాట, ఇట్లయింది అనేసి ఆ ఉన్నదంతా వదిలేసుకొని బాధపడతా, ది ఆర్ గోయింగ్ డౌన్. అలా బాధపడాల్సిన అవసరమే లేదు, వాళ్ళకి ఎంతో ఉంది వెనకాల, దేవుడు వాళ్ళకి ఇస్తూనే ఉంటాడు. లెటర్ ఎస్ ఇలా ఉంటుంది, ముందుకి వెనక్కి ఫ్లెక్సిబుల్ అనమాట యాక్చువల్ చెప్పాలంటే. బట్ చాలామంది ఏమంటే ఫ్లెక్సిబుల్ ఉండకపోతే రాంగ్ నెంబర్ వల్ల థింకింగ్ బాగాలేక డిప్రెషన్కి వెళ్తారు. సో అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ మీరు నేమ్ కరెక్షన్ ఇస్తారు? డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆ పేర్లో చిన్న మార్పు చేయడం వల్ల దిల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ సార్. హెల్త్ విషయంలో ఎలా ఉంటుంది? హెల్త్ పరంగా 2020 చాలా బాగుంది, ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ లెటర్ వాళ్ళని చాలా, అంటే ఇంత అదృష్టం ఉంది, ఆ ఒక్క మైనస్ పోవడానికే కరెక్షన్. నేను న్యూమరాలజీగా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి 99% బాగుంది, ఆ లేని 1% కోసం బాధపడి డౌన్ అయిపోతున్నారు. వాళ్ళంత మంచి వాళ్ళు, వాళ్ళంత దయాగుణము, వాళ్ళంత అందము తెలివి ఎవరికి ఉండదు, ఏ లెటర్కి ఉండదు. వాళ్ళ దయాగుణమే వాళ్ళకి శాపం అయిపోయింది. ఇప్పుడు నేను పోయి ఒక లెటర్ ఇస్తాను, వాళ్ళని డబ్బు ఉందనుకోండి, 1.5 లక్ష నాకు తెలుసు, దాచుకోకుండా ఇచ్చేస్తారు సార్ వాళ్ళు, తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేసే రకం. దానివల్ల ఇబ్బందులోకి వెళ్తున్నారు. సిల్క్ స్మిత ఎన్నో చాలామంది డబ్బులు ఇచ్చేసి మోసపోయి లాస్ట్గా అమ్మాయి ఊరేసుకునేసింది. సో లెటర్ ఎస్ ఇస్ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్. కరెక్షన్ తీసుకుంటే స్టాప్ లేదు, మళ్ళీ స్టార్ట్, వెళ్తూనే ఉంటారు వాళ్ళు. పేరు, డబ్బు, కీర్తి ప్రతి రంగంలో, రాజకీయ రంగంలో కానీ, బిజినెస్ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ ఎస్ తిరుగులేదు సార్. టాప్ మీరు అందాలు అన్నట్టు అంటే శ్రీదేవి అంటాం ఇప్పుడు కూడా, సౌందర్య అంటాం కాదా, ఎంత మంచి వాళ్ళ వాళ్ళ లెటర్ ఎస్ వాళ్ళు ఏమంటే మంచిగా రైజ్ అయ్యారు. ఆ ఒక్కొక్క రాంగ్ నెంబర్ వల్ల పడ్డారు, కానీ న్యూమరాలజీ గైడెన్స్ తీసుకోగలిగితే నో స్టాప్. ఓ గ్రేట్. ఎలా అండి మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? సో లెటర్ ఎస్ ఉండి ఇబ్బందులు వస్తున్నాయంటే ఆ పేర్లో చిన్న మార్పు అవసరం. నేను మీ పేర్లు మార్చను, ఒక లెటర్ మారుస్తాను అంతే. అండ్ ఈ రికార్డులు ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన పేరుని ప్రాక్టీస్ చేసి, నేను చెప్పిన లక్కీ కలర్, లక్కీ డేట్, లక్కీ స్టోన్ అండ్ సంతకం యాజ్ పర్ గ్రహాలు చెప్తారు చేసుకుంటే చాలు. సో మీ పేర్లో ఏ నంబర్ని తెలుసుకోవడానికి
వాట్సాప్ నంబర్స్ రాసుకోండి, 9121685513, 9121685513. దిస్ ఇస్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్. మిగతా రెండు నంబర్లు 9966000317, 9966000317, అదర్ నంబర్ 9133789199, 9133789199. మీరు వాట్సాప్ చేయాల్సింది మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు ఎలా ఉంది, కరెక్షన్ అవసరం ఉందా లేదా. బాగున్న వాళ్ళకి లక్కీ నంబర్, లక్కీ స్టోన్ నేను ఫోన్లో చెప్పేస్తాను. బాగలేని వాళ్ళకి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తాను. మన ఆఫీస్ నంబర్స్, ఏ నంబర్స్ మీరు వాట్సాప్ పెట్టినా మా రిప్లై వస్తుంది, అండ్ వితిన్ 24 అవర్స్ మీకు రిప్లై ఇస్తాను. దయచేసి సమస్యలు పెట్టకండి. ఇంకోటి ఏం చేస్తున్నారంటే, చాలామంది తెలియక స్పెల్లింగ్స్ రోజుకు స్పెల్లింగ్ పెట్టేస్తున్నారు. అంటే సతీష్ SATH, రేపు SATHISH. అలా చేయకండి సార్, మీకు వాడే స్పెల్లింగ్ మాత్రమే పెట్టండి. అండ్ చిన్న పిల్లలకి, అంటే 2021-22 పుట్టిన పిల్లలకి దయచేసి వాట్సాప్ చేయకండి, వాళ్ళు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఎన్రోల్ చేసుకోండి. చిన్నపిల్లలకి మనము ఆ దోషాలు కూడా మనం చెప్పకూడదు. మన సో మిగతా వాళ్ళు చిన్నపిల్లలను కాకుండా పెద్దవాళ్ళు ఎవరున్నా సరే నేమ్ కరెక్షన్ కోసం ఎన్రోల్ చేసుకోవాల్సింది త్రూ వాట్సాప్. ఓకే, ఎందుకంటే ఇన్ని మనం ప్రజెంట్ పోయే కొన్ని కేసులు పెరగచ్చు. సో ఐ డోంట్ వాంట్ యూ టు ఎక్స్పోజ్ టు దిస్ వైరస్. సో హాయిగా ఇంట్లో కూర్చోండి, కరెక్షన్ అవసరం లేదు చెప్తాను, అవసరం వాళ్ళు నీట్గా షీట్ పంపిస్తాను, షీట్ అందిన తర్వాత మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పరిస్థితులన్నీ సదుమణిగాక మళ్ళీ మన ఆఫీస్లో కలవచ్చు. గ్రేట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు సార్.